హాయ్, మీ పేరు? సునీల్. సునీల్, ఓకే, మిమ్మల్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తారు కదా. ఓకే, ట్రై చేయండి. ఓకేనా? ఓకే. అబ్బాయికి ఒకటి ఉంటుందా, అమ్మాయికి రెండు ఉంటాయి, ఏంటవి? ఏదో తేడాగా ఉందేంటి? విన్నా మర్చిపోయా. ఇంకోసారి ఇంకోసారి విన్నా మర్చిపోయా. క్లూ ఇవ్వాలా? అమ్మాయికి ఒక సర్టెన్ ఏజ్ వరకే ఉంటుంది, అది పెళ్లి అయిపోతే ఉండదు. ఇంకా ఇల్లు ఇల్ల పెళ్లి అయ్యేంత వరకు అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. దగ్గరకు వచ్చినావు, కరెక్టే. ఇంటి పేరు? అది నీ మోహన్ దాగలయ్య, నువ్వు నాకు మహా బాగా నచ్చావయ్యా. కరెక్ట్ ఆన్సర్. ఈ మధ్య అబ్బాయిలకి ఎందుకు బాంటీలు పిచ్చి పట్టింది? అది అబ్బాయిలు నడితే తెలుసు, అది అది అబ్బాయిలు నడితే తెలుసు. అది ఇదేంది ఇదేంది మనకంటూ గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ మీద ఉంటది తప్ప ఇంకేం పెట్టుకోకూడదు. ఇంకోసారి మనకంటూ గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ మీద ఉంటది తప్ప ఇంకేం పెట్టుకోకూడదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలా సార్. సరే, ఒకవేళ మమ్మీ కాల్ చేసి మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ మిస్ యూ అని చెప్పేసి తన రిప్లై రాగానే కట్ చేయి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. సరే డేర్ అబ్బా, ఇంత మంచి డేర్ ఇచ్చిన నీకు ఎవరికి ప్రపోజ్ చేయమని చెప్పలే కదా, మీ మమ్మీకే కదా. చెయ్యి. హలో హలో అమ్మా. చెప్తున్నా, తిన్నావా? లవ్ యూ అమ్మా, మిస్ యూ. ఏం లేదు, చెయ్యాలనిపించింది చేసా. సిగ్గుండాలరా, అయిపోయాక మధ్యాహ్నం చేస్తాను. నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవల్స్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. లేదు లేదు, ఎవరు లేదు, నాకే చెప్పాలంటే చెప్పా. లవ్ యూ టూ చెప్పమ్మా. సరే, నీకు ఎప్పుడు చెప్పాలని చెప్తే అప్పుడే చెప్పు. నేను చెప్పినా చెప్పకపోయినా నీకు తెలియదేంట్రా? సరే, ఎవరి గురించో నేను చెప్పవలసిన పని లేదు కదా, ఎవరి గురించో నేను చెప్పవలసిన పని లేదు కదా. మండుతున్నట్టుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు అంతే. సరే, ఎందుకు అంత షువర్ అవుతున్నావు? మీకు ఎప్పుడు నువ్వు లవ్ యూ కూడా చెప్పలేదు ఒకసారి? కనీసం అట్లీస్ట్ చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. అరే కనీసం ఎక్స్ప్రెస్ చేయాలి కదా, కనీసం అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి అయితే 10 సార్లు చెప్తావా లవ్ యూ బేబీ లవ్ యూ బేబీ అని? అలా చెప్పినంత మాత్రాన లవ్ ఉన్నట్టు కాదు, అది జస్ట్ చెప్తేనే. అలా చెప్తే అలా చెప్తేనే మనతో ఉంటారన్న ఒక హోప్.